బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ప్రగతి చారిటీస్ బదిర్లు పాఠశాలలో స్థానిక 3వ వార్డ్ కౌన్సిలర్ డాక్టర్ అందే ప్రత్యూష యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బదిరి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, పెన్సిళ్లు మరియు నిత్యావసరాలైన సోప్, కొబ్బరి నూనె, షాంపూ, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్, ఇతర వినియోగ వస్తువులు కిట్ రూపంలో అందించారు. అనంతరం విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు ప్రతీక సేవా కార్యక్రమాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట ఆత్మీయ బంధువుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గడప గడపకు వాటిని చేరువ చేసేందుకు సచివాలయాలు రూపొందించి నాయకుడంటే సేవకుడని నిరూపించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, మీకున్న దాంట్లో కొంత పేదలకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నెరవేర్చటమే నిజమైన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అని తెలియజేశారు. అందరికి నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈనాడు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బదిరుల విద్యార్థులను సందర్శించి వారికి కావాల్సిన నిత్యావసరములను అందజేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల, మహిళల పట్ల ఎంత వారి యొక్క అభ్యున్నతి కోసం ఎంతగా పాటుపడుతున్నారో ఈరోజు ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకి వాళ్ళ నిత్యావసరాలు పంపడం జరిగింది. చాలా సంతోషకరం. ఇటువంటి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్లు ఈ విధంగానే నిర్వర్తించాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు.